నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఏపీలోని తిరుమల, శ్రీశైలం, సింహాచలంతో పాటు తెలంగాణలోని యాదాద్రి, వేములవాడ, భద్రాద్రి, బాసర తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. స్వామివారిని కృపాకటాక్షాలు తమపై ఉండాలని ప్రార్థించారు. దీంతో శ్రీవారి ఆలయ పరిసరాల్లో కోలాహలం నెలకొంది. అలాగే శ్రీవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు, తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సినీ నటుడు సుమన్ వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. శ్రీవారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు గవర్నర్ తమిళసై తెలిపారు. అలాగే తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. కొత్త ఏడాది తొలి రోజు కావడం, మేడారం జాతరకు ముందుగా భక్తులు రాజులను దర్శించుకోవడానికి వస్తుండటంతో గర్భాలయంలో అద్భుత సేవలు ఆలయ అధికారులు రద్దు చేశారు. ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారికి కోడె మొక్కులను చెల్లించుకుంటున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మేడం సార్ ఎవరు తీస్తున్నారు అమ్మా? సరే సరే, ఓకే సార్, వచ్చేయండి సార్. ఇక్కడే తీసుకోలేమా? ఒకసారి వచ్చేయండి సార్. భయ్యా కొంచెం వెనకే ఉండదు భయ్యా. సార్